అబ్బా ఏం పేరు నీ పేరు ఆదినారాయణ బాలాజీ ఆదినారాయణ బాలాజీ నగర్ ఇది కోదాడ నియోజకవర్గం ఎట్లుంది బాబాయ్ మీ నియోజకవర్గం మా నియోజకవర్గంలో మాకు ఏం పని చేయలేదండి నా ఇల్లు చూడండి ఇప్పుడు పూరి గుడిసే కోతులు దూకిపోతున్నాయి దారి మీద కోతులు ఆ ఇంటి మీద ఇప్పుడు చెత్త కొల్లేదు పట్ట వేసుకున్నట్లా ఉన్నా మాకు ఇంతవరకు ఇక్కడ బాలాజీనగర్లో వచ్చి ఇల్లు ఇస్తా అన్నాడు ఎవరు మల్లయ్య గారు బొల్ల మల్లయ్య గారు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాతనే బాలాజీనగర్లు ఇచ్చిన తర్వాతనే పక్కన వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు ఇంతవరకు మాకు ముఖం కూడా చూడలేదండి ఆయన గారు లేని వాళ్ళ పరిస్థితి ఇదండి మమ్మల్ని ఏం పట్టించుకోలేదు టీఆర్ఎస్ పార్టీ పింఛన్లు అంటుండు కళ్యాణ లక్ష్మి అంటుండు షాది ముబారక్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఇంతవరకు అసలు ఇల్లే ఇయ్యలేదండి సార్ ఇక్కడేనే చోట్లు లేని వాళ్ళు చోట అన్నారు ఇల్లు లేని ఇల్లు అన్నారు ఎన్నో రకాలుగా చెప్పారు సార్ మాకు ఇంతవరకు ఏం లేదు బాలాజీనగర్లో మాకు ఇంతవరకు న్యాయమే చేయలేదు ఎవరు చేయలేదండి వార్డ్ నెంబర్ చేయలేదు వార్డ్ నెంబర్ నాకు ఇంతవరకు పంపులు కూడా వేయలేదండి మరి ఇంటింటికి నల్ల అన్నాడుగా సార్ ఇప్పుడు మీరు పోయి చూడండి సార్ మాది హాస్టల్ పక్కన నాకు వచ్చే పంపు కూడా రానియలేదు సార్ ఇక్కడ వార్డ్ నెంబర్లు ఆ వార్డ్ నెంబర్ నడితే ఈ వార్డ్ నెంబర్ పేరు చెప్తుంది ఈ వార్డ్ నెంబర్ చెప్తే ఆ వార్డ్ నెంబర్ చెప్తుంది సార్ టీఆర్ఎస్ వాళ్ళే గెలిపించిన వాళ్ళని దగ్గరుండి గెలిపించిన సార్ ఇంతవరకు నా ఇంట్లో నీళ్లు లేవు సార్ బయట నుంచి తెచ్చుకుంటున్నా బయట నుంచి పంపులు వేరే ఇంట్లో నుంచి పట్టుకుంటున్నా లేదంటే బాయిలా చేసుకుంటాను సార్ ఇంతవరకు మీరు చూడండి ఇంటి ముందర పంపు కూడా లేదు సార్ మాకు వచ్చే దారి కూడా మాకు రానియలే సార్ అందరు గెలిపించారు పగబట్టినట్టు నాది ఆపిరు సార్ ఇది పక్క నిజం ఇప్పుడు మీరు పోయి చూసిన అట్నే ఉండాలి సార్ పక్కా అండి వృధా పింఛన్లే ఇంతవరకు మాకు లేని వాళ్ళకు నాది అవుటికాలే సార్ చూడండి సార్ చూడండి సార్ నాది అవుటికాలే పింఛన్ రాయమంటే రాయట్లేదు సార్ ఏం చేయాలి చూడండి సార్ ఇగో నేను నిలబడ ఫోటో తీసుకొని పోయిన సార్ చూడండి కరెక్ట్ గా ఎవరన్నా అధికారులు కలిసావా మరి కలిసింది సార్ ఏమన్నా అంటే ఏజ్ కాలేదు అది లేదు ఇది లేదు అంటారు సార్ అది ఏజ్ కాలేదు అదే అంటున్నారా సరే మరి చాలా మంది కాదు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అయితే ఇచ్చుకున్నారా వాళ్ళు అయితే ఇస్తున్నారు సార్ మరి మా పరీక్ష పట్టినట్టు లేని వాళ్ళకి అక్కడికి వచ్చేవరకల్లా అది రాలేదు ఇది రాలేదు అంటారు సార్ నాకు ఇల్లు లేదు కనీసం ఇల్లు లేదు ఆడిపోతే ఆయన వస్తుండని ఈయన వస్తుండు ఈయన వస్తుండని ఆయన పేరు చెప్తారు సార్ మాది పంపులు కూడా లేదు అంతే సార్ మరి ఇప్పుడు ఏంది ఏం చేద్దాం మేము కూలి నాలుగు పాలే చేసేది సార్ అడ్డ మీద పోయి పని చేసుకుంటాం మాకు న్యాయం జరగాలని అనుకుంటున్నాం సార్ న్యాయం జరగాలంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఈసారి ఏంటి ఏమనుకుంటున్నాం కాంగ్రెస్ బీజేపీ ఎవరు న్యాయం చేస్తే మేము అటే ఉంటాం సార్ అది వాస్తవం ఎవరు అనుకుంటున్నాం ఈ మూడు పార్టీలు ఎవరు చేస్తారు మాకు మేమైతే కాంగ్రెస్ ఈసారి పక్క కాంగ్రెసేనండి పక్క 190% పక్క కాంగ్రెసే మీ ఓటు కూడా కాంగ్రెస్ నాది పక్క కాంగ్రెసేనండి మాకు ఏం చేయలేదు సార్ 10 ఏళ్ళు చూసినాం మేము ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాడు మరి జాగున్న వాళ్ళకు 6,000, 6,500, 5,000, 3,000 అన్నాడు అది లేదు ఇది లేదు ఏది లేదు సార్ మీరు ఇప్పుడు పోయి చూసినా నేను ఇక్కడ ఉంటా ఒక మనిషిని తీసుకొని పోయి చూసినా అంతే ఉండాలి సార్ దీంట్లో అబద్ధం ఆడలేదు పచ్చని చెట్టు కింద ఉండి అది సార్ పక్క పక్క 190% మరి మన పద్మావతి రెడ్డి చేస్తా మాకు నమ్మకం ఉంది సార్ నమ్మకం ఉంది అన్న నమస్తే ఏం పేరు ఇది చిలుకూరు ఇది అన్న మీ ఇప్పుడు ఈ హుజూరాబాద్ ఇది ఏది హుజూర్ నగర్ నియోజకవర్గం లేకపోతే కోదాడ నియోజకవర్గంలో ఇప్పుడు ఫైట్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేసాయి ఇప్పుడు కేసీఆర్ గారు ఈ 10 ఏళ్లలో 100 ఏళ్ల అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నారు నిజంగా అటువంటి అభివృద్ధి మీరు చూసారా చూడలేదన్నా ఏడా రేషన్ కార్డు నాకే లేదు మళ్ళీ ఇక్కడ ఉండడానికి లేదు గ్లేషియర్ కాడ లేదు ఇద్దరు పిల్లగాళ్ళు చేసిన ఎన్నిసార్లు ఆలోచన చేసిన ఇంతవరకు ఏం లేదు ఆడలేదు అల్లడి పెట్టినా ఆడిపించిన సంతకం కేసీఆర్ చెత్తిన ఇది అంటారు కేసీఆర్కి లేదు ఇడిగిపోతే ఏం లేదు రాజకీయ నాయకులు ఇల్లే చేస్తారు మనకి వచ్చేది ఇంతవరకు లేదు ఏది మూలక పడుతున్నాయి వైఫై చూసి మూలక పడి ఉన్నాయి ఆ కట్టే ఉన్నాయి మూలక పడుతున్నాయి దేనికి డోర్ లేవు దేనికి లేవు అని చూడిపో కడుగూడ ఇల్లు ఎవరికి లేవు కడుగూడ చూసి రాకుండా ఒకసారి సో మరి ఏంటి పరిస్థితి మీ బొల్ల మల్లయ్య గారు ఏం పెద్దగా ఏం డెవలప్ లేదు వాళ్ళే ఇంకొక అవుతుంది ఓకే మరి ఏంటండి ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలా ఉండబోతుంది ఈసారి కాంగ్రెసే పక్క కాంగ్రెసే ఎవరు మీ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు ఇక్కడ మీ పద్మాలయ్య కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు ఎవరు నిలబడితే వాళ్ళే కాంగ్రెస్ ఉత్తమ్ పద్మ గారు అంతే ఉత్తమ్ ఆమె
ఎవరున్నా లేదు మా కాంగ్రెస్ తరపున అంటే పక్కా సార్ కాంగ్రెస్ సంబంధం లేదు మన వ్యక్తిగతంలో మంచిగా మాది ఆయన నిలబడ్డా నిలబడ్డా ఎవడు ఏం చేయలేదు మనకి కాంగ్రెస్ సార్ ఈసారి రావాల్సింది పక్కా ఈసారి రాకపోతే జీవితం రాదు కాంగ్రెస్ ఒక్కసారి ఛాన్స్ కాంగ్రెస్ ఇస్తున్నాము జనం మొత్తం నీ ఒక్కటి కాదు నలుగురు అందరూ ఇస్తారు మన దేశం భారతదేశం మొత్తం అబ్బా